హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ నోటిఫికేషన్కి మనం రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం అన్నీ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే సెలక్షన్ ఆఫ్ సేఫ్టీ అసిస్టెంట్స్ అండ్ ఫైర్మెన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పి మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ పోస్టులు అనేవి కాంట్రాక్ట్ బేసిక్లో ఉంటాయి. కాంట్రాక్ట్ బేసిక్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఈ నోటిఫికేషన్ వచ్చి మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ పోస్టర్స్ వైజ్గా మన డీటెయిల్స్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, సేఫ్టీ అసిస్టెంట్ అలాగే ఫైర్మ్యాన్ జాబ్స్ అనేవి ఉన్నాయి. మనం చూసుకుంటే సేఫ్టీ అసిస్టెంట్ మనకి 24 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓబీసీ వాళ్ళకి 13, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 7 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫైర్మ్యాన్ చూసుకుంటే 34 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. 15 వచ్చి అన్రిజర్వ్కి, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్సీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 5 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సేఫ్టీ అసిస్టెంట్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాటు 1 ఇయర్ డిప్లొమా సేఫ్టీ ఆర్ ఫైర్మ్యాన్గా చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైర్మ్యాన్ చూసుకుంటే 10th పాటు మినిమం 4 ఆర్ 6 ఇయర్స్ ట్రైనింగ్ ఇన్ ఫైర్ ఫైటింగ్ ఫ్రమ్ ద స్టేట్ ఫైర్ ఫోర్స్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కోర్స్ అని చెప్పి మనకి ఇచ్చారు. అంటే మినిమం 4 ఆర్ 6 మంత్స్ ఫైర్ ఫైటింగ్ మీద ఆర్ ఫైర్ ఫోర్స్ మీద ఎనీ పబ్లిక్ సెక్టర్లో కానీ స్టేట్ ఫైర్ ఆఫీసర్లో కానీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్ ఇన్ న్యూక్లియర్ బయోకెమికల్ డిఫెన్స్ అండ్ డ్యామేజ్ కంట్రోల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ పొందిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసుకుంటే మనకి 3 ఇయర్స్ అనేది ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి పే స్కేల్ అది చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో మనకి 22,100 అనేది పే స్కేల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే మనకి మంత్లీ 4,600 అనేది ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్లో మనకి శాలరీ అనేది చేంజ్ ఉంటుంది. అలాగే 3 ఇయర్స్లో మనకి శాలరీ అనేది చేంజెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అపరేజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి రిటర్న్ ప్రాక్టికల్ ఆర్ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే సేఫ్టీ అసిస్టెంట్ చూసుకుంటే రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది. మొత్తం టోటల్ కలిపి 100 మార్క్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫైర్మ్యాన్ చూసుకుంటే ఫైర్మ్యాన్లో మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు, ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కూడా 70 మార్క్స్ అనేది ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది, దీనికి కూడా 100 మార్క్స్కి ఫ్రెండ్స్. హౌ టు అప్లై అని చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఆన్లైన్లో అప్లై ఎలా చేసుకోవాలనేది మనకి నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు, అది మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు మనం చూసుకుంటే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు వచ్చి ఓబీసీ అలాగే ఈడబ్ల్యూసీ వాళ్ళకి జనరల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. వీళ్ళు కూడా ఎటువంటి ఫీజు లేకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 100 రూపీస్ ఫీజు అనేది మనకి ఓబీసీ అలాగే ఈడబ్ల్యూసీ వాళ్ళకి జనరల్ క్యాండిడేట్కి 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేస్ మనం చూసుకుంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే 18th అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి చూసుకుంటే 2 ఏప్రిల్ 2020, అంటే ఏప్రిల్ 2 వరకు మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన అసిస్టెంట్ ఫైర్మ్యాన్ కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అనేది నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.